ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు. ఇంకోటి అంత కమిటెడ్ కార్యకర్తలు ఇవాళ లేరు. అప్పుడు ఏంటంటే యూత్ లో నుంచినే ఆ ఫీలింగ్ ఉండేది. విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘాలు అంటే రాజకీయం, విద్యార్థి సంఘ వ్యవస్థ పోయాక ఇది పోయింది. ఇవాళ రోజున విద్యార్థిగా ఉన్నప్పుడు వాడు ఆ యంగ్ ఏజ్లోనే చేస్తాడు ఆ బూత్ పనులు, బూత్ కమిటీలు. వాటితో ఫుడ్ ఏం రాదు, ప్లస్ రోజు ఇళ్ల దగ్గర గొడవలు అనే స్టేజ్ వచ్చాక క్రమంగా తగ్గిపోయింది. ఇవాళ బూత్ స్థాయికి అదే సమస్య ఎవడైనా సరే. ఇవాళ ఏంటి, అలాగే ఒకవేళ పార్టీ కోసం పనిచేయాలనుకునేవాడు ప్రత్యర్థులతో గొడవలు పడాలి, కేసులు అవుతాయి, ఎవడు కాపాడాలా? వాడు చివరికి ఎవరు తయారవుతున్నారంటే ఏ రౌడీ యాదవ్లో వాళ్ళు, వాళ్ళ వాళ్ళ మాట జనం ఎందుకు వింటారు? వాడు రౌడీ అని తెలిసి వాడిని పెడితే ఉన్న ఓటు పోతుంది. వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మావిడికి ఓటీ అన్నారనుకో, పోరా అంటారు. ఆ స్టేజ్కి వచ్చేసి ఇది అన్ని పార్టీలకు ఉంటుంది ఈ సమస్య. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకైనా, అంటే నార్త్ ఇండియాలో కొంత బెటర్, నార్త్ ఈస్ట్లో, ఎందుకంటే అక్కడ ఇంకా ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నాయి వ్యవస్థలు అక్కడ. ఇక్కడ ఏంటంటే మనం అప్డేటెడ్ అయిపోయాం. ఇవాళ కార్పొరేట్ ఇప్పుడు అది ఎట్లా అవుట్ సోర్సింగ్తో చెప్పించుకుంటున్నారు. అట్లాంటి స్టేజ్కి వచ్చేసిన రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త అనేటువంటి వాళ్ళు, వాళ్ళు చూడండి చంద్రబాబు గారు పిలిస్తే ఇదివరకు ఏంటి లెక్క, బాబు గారు వస్తున్నారు అంటే ఒక బూత్ స్థాయి నుంచి ఇది లెక్క వేసుకుంటే బూత్ స్థాయిలో ఏడుగురు కమిటీ, కొంతమంది కొన్ని పార్టీలు ఐదు పెట్టేవాళ్ళు, కొంతమంది ఏడుగురిని పెట్టేవాళ్ళు. లెక్క వేసుకుంటే ఒక నియోజకవర్గం మొత్తం మీద మినిమం 10,000 మంది పార్టీ వాడే ఉండేవాడు అక్కడ. ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ బూత్ కమిటీలతో మీటింగ్లు పెడతా వీకెండ్లోనో లేదా మంత్లీ వన్స్ త్రీ మంత్స్కి ఒకసారి పెట్టేసేసి అక్కడ ఏమన్నా సమస్యలు అడిగి వీళ్ళు అక్కడ పరిష్కరించేవాళ్ళు కొంత.